Namaste, welcome to SumanTV. Nalugu Rastralo BJP Gelupuku Karanalenti. Ma next target Telugu Rastrale Antunna BJP Jati and Netala Matalapai. Mantho Matladenduku Prastham live call lo join avutu unnaru. BJP spokesperson R.D. Willson garu varatho matladadam. Willson garu namaste sir. Namaste amma. ముందుక ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ చాలా ఎంతూజియజం గా చూశారు ఎలా ఉండబోతోంది రిజల్ట్ టైం దగ్గరికి వచ్చే కొద్దీ అంచనాలు పెరిగిపోయాయి కొంతమంది బీజేపీ అంటారు కొంతమంది కాదు అంటారు మేమే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం ఇలా రకరకాల మాటలు విన్నాం కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది అంటే ఏం చెప్తారు మీరు పూర్తిగా ఈ రిజల్ట్ పై మా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అనేది ఈ దేశంలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు ఒక సెమీఫైనల్ లాంటివి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆసేత్ హిమాచలం మొత్తం కూడా ఎదురు చూసిన నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు తద్వారా ఒక చరిత్ర సృష్టించబడింది ముఖ్యంగా ఎన్నికల ద్వారా ఏమర్థమవుతుందంటే మా శత్రులందరూ మొహరించారు నిండు చంద్రుడు వైపు చుక్కల వైపులాగా మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళు వివిధ రాజకీయ పక్షాలతో కలిసి ఎన్నికల్లోకి వచ్చారు కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేజర్గా మేజర్ షేర్లో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది ముందుకొచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రజలు ఆదరించారు అనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే బీజేపీ అంటే దేశ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది అంటే భారతీయ జనతా పార్టీ అంటే విశ్వసనీయతకి ఒక ప్రతీక ఏదైనా మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది అదేవిధంగా ఈ దేశంలో దేశ అస్తిత్వాన్ని కాపాడడంలో అదేవిధంగా దేశ పౌరుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే క్లారిటీగా ముందుకెళ్తుందని చెప్పి బీజేపీకి ఉండే ఒక సైద్ధాంతిక పునాదిని ఈ దేశంలో మెజార్టీ యూత్ దాదాపు 60-70% యూత్ నమ్మారు అంగీకరించారు కాబట్టి అనేక కుట్రలు జరిగినా కుతంత్రాలు జరిగినా ఎన్ని జరిగినా అన్నిటిని తిప్పికొట్టి మరి ఉత్తరప్రదేశ్ కావచ్చు అదేవిధంగా గోవా కావచ్చు మణిపూర్ కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ నాలుగు రాష్ట్రాల్లో మేము గెలవడానికి కారణం ఏంటంటే కేవలం విశ్వసనీయత అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాలన అదేవిధంగా ఉత్తరప్రదేశ్ స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ గారి పాలన ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పని చాలా చాలా కలగన్నారు వామపక్ష వాదులు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే శక్తులు కావచ్చు శ్రేణులు కావచ్చు వాళ్ళంతా ఉత్కంఠ ఎదురు చూశారు వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అఖిలేష్ యాదవ్ కి సహకరించారు అయితే ఇంతమంది సహకరించిన అఖిలేష్ యాదవ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మరి యోగి ఆదిత్యనాథ్ గారి ఇవ్వడం వల్ల మాత్రమే జరిగింది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మనం కానీ విశ్లేషిస్తే ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లో ఇప్పటిదాకా ఏదైతే అరాచక శక్తులు ఉన్నాయో మహిళలు మానభంగాలు చేసేవాళ్ళు కానీ దారి దోపిడీలు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇతర అరాచకాలు చేసేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళ పీచమనచడంలో యోగి ఆదిత్యనాథ్ గారు పైకి ఒక సాధువులా కనిపించినప్పటికీ కూడా ఆయన చాలా కఠినంగా ఇటువంటి అరాచక శక్తుల పట్ల ఆయన ఒక స్థితప్రజ్ఞతో ఒక దృఢ కాంక్షతో నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ అణిచిపెట్టడం అదేవిధంగా శాంతి భద్రతల్ని ఆయన ప్రొటెక్ట్ చేసిన తీరు ముఖ్యంగా మహిళలకు రక్షణ ఇచ్చిన తీరు వీటి వల్ల ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ప్రజలు మేజర్గా మొగ్గు చూపారు అంతేకాకుండా ఒక కీలకమైన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ని బీజేపీ పడకుండా చెయ్యాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మీద చాలామంది ఇక్కడ ఓవైసీ గారు కావచ్చు అక్కడ వాళ్ళు కావచ్చు అక్కడ ఉండే మరి ఏదైతే సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లిం నాయకులు కావచ్చు చెత్తగా ప్రయత్నం చేశారు అయినప్పుడు కూడా మహిళా ఓటు బ్యాంకు 60-70% మాకు ర్యాలీ అయ్యింది అంటే దిస్ ఇస్ ఇండికేషన్ ఎందుకంటే త్రిబుల్ తలాక్ బిల్ తర్వాత
మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది, ముఖ్యంగా ముస్లిం మహిళల్లో. ఎందుకంటే ఒకసారి వాట్సాప్ లో తలాక్ తలాక్ అనగానే వాళ్ళ జీవితం బుగ్గిపాలవుతున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు మహిళల్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగానే త్రిబుల్ తలాక్ బిల్ తీసుకురావడం. అందుకే నిన్న ఆయన గెలుపు తర్వాత ఒకటే చెప్పాడు, మాకు మహిళలు ఒక స్త్రీ శక్తి కవచం లాగా ఉంది కాబట్టి ఏ ఎన్నికలైనా ఎదుర్కోగలను, 2024 ఇంతకంటే పెద్ద మెజార్టీతో మేము వస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న జాట్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఇతరత్ర వర్గాలు కావచ్చు, మొత్తం యోగి ఆదిత్యనాథ్ వైపు తీశారు. తర్వాత బీఎస్పీ గెలిచే అవకాశం లేదు నిర్ణయించుకున్న తర్వాత బీఎస్పీకి మేజర్ ఓట్ బ్యాంక్ గా ఉన్న దళితులు కూడా మరి మెజార్టీ సెక్షన్ పబ్లిక్ బీజేపీ వైపు చూశారు. వాళ్ళకి అఖిలేష్ గతంలో మాయావతిని మోసం తీయడం, లేకపోతే మాయావతితో ఆయన ఘర్షణ పడ్డ వైఖరి, అయితే మాయావతిని అవమానించడం, ఇవన్నీ కూడా దళితుల హృదయాల్లో ఒక బలమైన ముద్ర వేసుకోవడం వల్ల వాళ్ళందరూ కలిసి మరి అఖిలేష్ ఓడించాలని కసితోటే దళితులు భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపారు. అంతేకాకుండా మొన్న జరిగిన మధ్యరోగ విస్తరణలో దళితులకి అత్యంత పెద్ద పీట వేశారు నరేంద్ర మోడీ గారు. 12 మినిస్టర్స్ ఇచ్చారు, 7 ఎస్టీలకు ఇచ్చారు, 22 బీసీలకు ఇచ్చారు. అంటే ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి మేజర్గా మధ్యవర్గంలో నరేంద్ర మోడీ గారు ఒక స్థానం ఇవ్వడం అనేది ఉత్తరప్రదేశ్లో మాకు కలిసి వచ్చిన అంశమే. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కూడా, మిగతా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా టోటల్గా నరేంద్ర మోడీ గారు పాలనలో ఏమి మంచి ఉన్నాయో ఆ మంచి గడి జనాలు అర్థం చేసుకున్నారు. వీటన్నిటితో పాటు కోవిడ్ టైంలో ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకి మరి 5 కేజీల లెక్కన 2 సంవత్సరాల పాటు బియ్యం ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, అదేవిధంగా ఇతరత్ర నిత్యావసర వస్తువులు ఇచ్చారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇటువంటి బాధ్యతగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము ప్రతి ఒక్క కార్యకర్త దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త 100 రూపాయలు తక్కువగా నిధులు సమీకరించి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన పిఎం కేర్కి ఇవ్వడం ద్వారా కాకుండా ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే నిలదొక్కి వాళ్ళు నిలదొక్కునేలాగా మేము సహకరించాం. వీటన్నిటితో పాటు ఇటీవల వచ్చిన ఉక్రెయిన్ ఏదైతే ఉత్పాతంలాగా వచ్చిందో, మరి ఆ ఉత్పాతం సమయంలో మన భారతీయ బిడ్డల్ని మరి తీసుకుని ఇండియాకి తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారు మరి చూపించిన శ్రద్ధ చొరవ, మంత్రులు చూపించిన శ్రద్ధ చొరవ, ఇవన్నీ కూడా మొత్తం జనబాహుళ్యం మెదడులో వెళ్ళిపోయింది. అంటే మాకు రక్షకుడు నరేంద్ర మోడీ గారే, ఆయన రక్షణతోనే మేము బాగుంటాం, ఈ దేశం బాగుంటుంది, కాబట్టి మాకు ఒక రక్షకుడుగా మేము ఆయన భావిస్తున్నాం అని ఫీల్. కాబట్టి మరి ఈ 4 రాష్ట్రాల్లో కూడా అత్యంత పెద్ద ఎత్తున మేము విజయం సాధించాం. అంతేకాకుండా వ్యవసాయ చట్టాలన్నింటినీ కూడా మేమేదో కావాలని తీసుకొచ్చామని, ఆ విధంగా రైతులు మాకు వ్యతిరేకంగా ఉన్నారని హత్రాస్ లాంటి సంఘటనలు అడ్డం పెట్టి రాజకీయం చేశారు, రైతులను అడ్డం పెట్టి రాజకీయం చేశారు. వీటన్నింటినీ ప్రజలు వాళ్ళు ప్రేమించాలని డిసైడ్ అయితే తొత్తునీళ్ళు చేస్తారు. ఒక మనిషి మీద నమ్మకం ఉంటే ఆ మనిషి వ్యవహార శైలిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అండగా నిలబడతారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి అర్థమైంది కాబట్టి ఈరోజు అండగా నిలబడ్డారు. అంతేకాకుండా ఈ దేశంలో మేము ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలోను, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడంలోను ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కామని కూడా మరి మోడీ గారి వ్యవహార శైలి వల్ల, ఆయన ఆలోచన విధానం వల్ల, ఆత్మ నిర్భర భారత్ అనే పథకంలో భాగంగా మేము తీసుకొచ్చిన అనేక సంస్కరణల వల్ల దేశ ప్రజానీకంలో ఒక నమ్మకం కలిగింది. అందులో భాగంగానే ఈ 5 రాష్ట్రాల్లో కూడా మెజార్టీ రాష్ట్రాలు 4 రాష్ట్రాలు మా చేతుల్లోకి వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ కట్ గా చెప్పారు మీ అభిప్రాయం ఏంటి ఒక బీజేపీ నేతగా. థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్.